ఫస్ట్ అసలు ఈ ప్రాజెక్ట్ ఎలా సెట్ అయ్యింది? ఈ ప్రాజెక్ట్ అంటే ప్రొడ్యూసర్స్ గురించి హీరోయిన్లు చెబుతారు, మంచి పేమెంట్ తీసుకున్నారు చెప్తారు. నేను ముందు ప్రాజెక్ట్ అమెరికా డిమాండ్ చేసి తీసుకుంది నాకు తెలిసిన తర్వాత. ఈ సినిమా ఫస్ట్ యాక్చువల్ వెన్నెల కిషోర్ విష్ణుబాబుతో చేద్దాం అనుకున్న ఈ సినిమా, రాజు లేడీ సినిమాలు. ఎందుకంటే రాజును ఊహించుకోం కదా అసలు చేస్తాడు ఈ క్యారెక్టర్, అంటే క్యారెక్టర్గా మల్టీస్టార్ చేస్తారు. తెలుగులో చాలా కష్టం, లాట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ పెయిన్స్ ఉంటాయి. ఎందుకంటే ఆడియన్స్కి ఒక ఇమేజ్ ఉంటుంది, ఒక్కొక్క హీరోకి వాళ్ళకొక ఈగో ఉంటుంది. వీటన్నిటి వల్ల ఈ కథని ఇద్దరు హీరోలతో ఏ డైరెక్టరు అనుకోడు. సరే ఒక వెనల్ కిషోర్ని పెట్టుకొని విష్ణుని పెట్టుకొని చేద్దామని ప్రిపేర్ అయిపోయి చేసాము. అప్పుడు ప్రొడ్యూసర్ కూడా వేరే ప్రొడ్యూసర్ విష్ణుబాబు. తర్వాత ఆ ప్రాజెక్టు అలా జరుగుతుండగా అప్పుడు మాకు ఒక విషయం తెలిసింది, అనిల్ శంకర్ గారు కూడా ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు వేరే డైరెక్టర్ కోసం, వేరే హీరో కోసం. అరే ఇప్పుడు ఈ దీంట్లో మరి ఈ ప్రొడ్యూసర్ ఏమనుకున్నాడు, మొత్తానికి ఆ ప్రాజెక్ట్ అలా ఆగిపోయింది. ఆగిపోయాక ఏం జరిగింది, విష్ణుబాబు రీమేక్ రైట్స్ తీసుకున్నాడు, ఆయనకు బాగా నచ్చింది కదా. దాంతో విష్ణుబాబు దగ్గర రైట్స్ ఉన్నాయి సినిమా చేయాలి, నేను ఇంక వేరే సినిమాకి వెళ్ళిపోయాను, ఆట ఆడుకుందని రాని సుశాంత్ సినిమాకి వెళ్ళిపోయాను. సినిమా నా టాకీ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రాజారవీంద్ర ఫోన్ చేశాడు ఒకరోజు, ఆ ప్రాజెక్ట్ మీరు అనుకున్నారు కదా అప్పుడు, అది అనిల్ శంకర్ గారు చేద్దాం అనుకుంటున్నారు, చేస్తారా సినిమా? ఎందుకు చేయమంటే, అనిల్ శంకర్ గారు అంటే 14 Reels ఏటీవీ అండ్ ఏకే ఎంటర్టైన్మెంట్ చాలా పెద్ద బ్యానర్, అది 100% చేస్తాను అంటే అప్పుడు విష్ణుబాబు పిలిచి మిగిలిన విషయాలన్నీ మాట్లాడాడు. వెంటనే ప్రాజెక్ట్ అనుకున్నాం, సేమ్ కాంబినేషన్ విష్ణుబాబు వెనల్ కిషోర్. ఆ తర్వాత ఒకరోజు సడన్గా ఒక ఫోన్ రాజారవీంద్ర, మీకు రాజతరుణ్ అయితే ఎలా ఉంటాడు? నేను షాక్, ఏంటి కామెడీ చేస్తున్నాడా లేదా నిజం చెబుతున్నాడా అని. ఎందుకంటే రాజతరుణ్ చేస్తాడని నేను ఊహించలేదు, అసలు అనుకోలేదు. రాజతరుణ్ అన్నది అసలు ఆ ఊహే రాలేదు నాకు. రాజతరుణ్ చేయడం ఏంటి అంటే, రాజతరుణ్ సినిమా చూశాడు తనకు చాలా బాగా నచ్చింది అని సినిమా చేస్తానంటే నేను 100% చేస్తాను. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం అంతా ఇప్పుడు ఏంటంటే విష్ణుబాబు ప్రాబ్లం. విష్ణుబాబు ఏమంటాడు, తన మైండ్ సెట్ ఎలా ఉంది, రాస్తారని అనేసరికి తను ఒక హిట్లో ఉన్నాడు కదా, తను ఎలా ఉండదు ఏంటి అంటే విష్ణుబాబు దగ్గర పెట్టాం. అసలు విష్ణుబాబు అయితే ఇంట్రడక్షన్ సాంగ్, ఇద్దరికి ఈక్వల్ సాంగ్స్, ఇద్దరికి ఈక్వల్ క్యారెక్టర్స్ ఉండదు. ఆ సినిమాలో ఏంటంటే వెనల్ కిషోర్ క్యారెక్టర్కి లవ్ ట్రాక్ ఉండదు, రాజతరుణ్ వచ్చిన తర్వాత ట్రాక్కి లవ్ ట్రాక్ పెట్టి ఆ హీరోకి ఈక్వల్ క్యారెక్టర్స్ చేసామన్నమాట. అంటే ఇప్పుడు ఇద్దరు హీరోల కథ అయిపోయిందనమాట. అలాగా రాజతరుణ్ అనేవాడు ఆ సినిమా చూసి చేయటం అన్నది నాకు నచ్చింది. అంటే ఈ కామెడీని అర్థం చేసుకొని ఈ సినిమా ఆడుద్ది అని నమ్మటం అది మామూలు విషయం కాదు. అది ఎప్పుడు ఉంటుందంటే ఆడిటోరియం చూస్తారు కొంతమంది, అంటే సినిమాలు చూసి వస్తారు, వాళ్ళకు ఉంటుంది అది, వాళ్ళు సినిమా విని సినిమా చూసి ఇది ఆడుద్ది అని కొంతమందికి జడ్జిమెంట్ ఉంటుంది. అలాగా ఒక ఆడిటోరియం కుర్రాడు రాజు, ఇప్పుడు సినిమాని కథని చాలా ఈజీగా జడ్జ్ చేయడం అన్నది తనకి ఫ్యూచర్లో చాలా లాంగ్ డ్రైవ్ ఇస్తుంది. ఇది ఊరికి సింపుల్గా ఉండేది, చాలా వెపన్ టు హీరో, ఒక సబ్జెక్ట్ని జడ్జ్ చేయడం అన్నది తనకు ఒక ఆయుధం అది. ఎందుకంటే ఈజీ, తన పని ఈజీ అయిపోద్ది అనమాట, కథలు ఎన్నుకోవడం సినిమాలను షూట్ చేయడం అన్నది ఈజీ అయిపోద్ది, తనకు చాలా ఫ్యూచర్లో హెల్ప్ అవుద్ది. తర్వాత ప్రొడ్యూసర్స్ వెరీ నైస్ ప్రొడ్యూసర్, దాని గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు, వాళ్ళు పెద్ద పెద్ద సినిమాలు చేశారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకు కూడా ఒక కాన్సెప్ట్ కథ, ఒక రీమేక్లో అయితే ఏదైతే రీమేక్ కథలో ఉందో అది మిస్ అవ్వకుండా తీయటం, ఎడిటింగ్ రూమ్లో సినిమా చూసి జాగ్రత్తగా డైరెక్టర్ని కన్విన్స్ చేసుకొని ఇది మిస్ అయ్యింది అది మిస్ అవ్వకుండా చేద్దామని, చాలా వెరీ నైస్ ప్రొడ్యూసర్స్ నాకు అనిల్ శంకర్ గారు కానీ కిషోర్ గారు కానీ. కిషోర్ గారు వెరీ గుడ్ ఆర్గనైజర్, ఎందుకంటే ఒక 150 మందిని ఆర్గనైజ్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే అందరికీ ఆయనే డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వకపోతే ఒక ప్రెజర్. హీరోయిన్స్ ఉన్నారు ఊరికి ఇలా ఉన్నారు కానీ నవ్వుతారు, కానీ డబ్బులు ఇవ్వకపోతే ఫోన్లు కట్ చేస్తారు. చెక్ ఇచ్చిందో చాలా ఆనందంగా ఉంటుంది సార్, చెక్ నది ఏదో ఫోన్ కట్టుకారు మేనేజర్.
మై మేనేజర్ టాక్స్ సార్ సచ్చి అసనీయ. అంటే ఇప్పుడు యాక్చువల్గా రాజును నిజంగా నాకు తెలియని ఒక బ్యాక్ స్టోరీ ఉంది కదా ఈ కథలోకి రాజు రావటం, అది నాకు తెలియదు, చెప్పడం విన్నాను. ఇప్పుడు రాజు చెబుతాడు. అంటే ఫస్ట్ యాక్చువల్లీ రాజరాజన్ గారి దగ్గర నుంచి వచ్చింది, అన్ని నిలుగులు చేద్దాం అనుకుంటున్నారు ఇలాగా. ఆ గ్యారీ అని చెట్టాను సినిమా, పంజాబీ సినిమా చాలా బాగుంటుంది, చేస్తారా అంటే నేను ఒకసారి చూస్తాను, ఒకసారి సినిమా చూస్తానన్నా చూసాను. సినిమా చూసి కింద మీద కూడా నవ్వుకున్నాను. నేను డేసిన ఏంటంటే ఎప్పుడు అంతే, నేను డేసిన తీసేసుకున్నా సరే వెంటనే చెప్పాను, ఇప్పుడు కూడా వన్ డే టైం తీసుకుంటాను. రాత్రి పడుకొని పొద్దున్న లేచాక ఫ్రెష్ మైండ్తోనే నాకు ఏమనిపించింది ఆలోచించుకొని అప్పుడు చేస్తాను. నేను చూడగానే నాకు ఐ వాంట్ టు డూ ఇట్, కానీ వన్ డే టైం తీసుకున్నా ఆలోచించా. ఈ వన్ డే గ్యాప్లో ఏంటంటే చాలామంది ఇప్పుడు నీకు ఎందుకు మల్టీస్టార్ అవసరమా, వద్దు లైట్ తీసుకో, అక్కడ సిగి సోలో సినిమాలు తీసుకో, ఇది అది వంద చెప్పారు. వంద చెప్పాక ఇంకా వన్ డే కావాలన్నాను, రాజారావుద్ర గారితో సరే అన్నారు. ఆలోచించాను మళ్ళీ నాకు నిద్రలో తెలియకుండా ఎక్కువ ఆలోచిస్తుంటాను. సో ఏది మొత్తంగా ఆలోచించి నాకు అనిపించింది ఒక మంచి సినిమా వదులుకోవడం ఎందుకు, సూపర్ ఒక మంచి సినిమా వదులుకోవడం ఎందుకు. నాకైతే నచ్చింది, నాకు చాలా నచ్చింది, కింద మీద కూడా నవ్వుకున్నా, ఖచ్చితంగా బాగుంటుంది అనిపించింది సినిమా. ఒక మంచి సినిమా అన్నప్పుడు అంటే మంచి కథ మంచి సినిమా అన్నప్పుడు హీరోలు ఇద్దరు ఉంటే ఏంటి పది మంది ఉంటాయి. ఇప్పుడు సినిమా చేసినప్పుడు క్రెడిట్ అంతా నాకే వచ్చేయాలి అనుకుంటే అప్పుడు సోనీ సినిమా చేసుకుంటే నాకు మంచి సినిమా చేయాలండి ఫస్ట్ అది అనుకుని వచ్చాను. సో పక్కా కామెడీ ఫిలిం స్టార్టింగ్ అంటే దగ్గర నవ్వు వస్తుంది, సినిమా చాలా బాగుంది. సో నేను సరే నేను చేస్తాను అని చెప్పాను రాజరాజన్ గారు. ఆయనకు కూడా డౌట్ ఉండేది ఫస్ట్, మేము చేస్తారా చెప్పి నేను చేస్తా అని చెప్పాను. ఫస్ట్ నేను షాక్ అయ్యాను, సరే అని చెప్పి మాట్లాడితే అప్పుడు లేదు మాట్లాడతాం. విష్ణు నాకేంటంటే విష్ణు ఎప్పటి నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో నాకంటే చాలా పెద్ద హీరో. సో నాకేంటంటే కొంచెం భయం ఉండదు అనమాట, చెప్పే సార్ కొంచెం భయంగా ఉంది సార్ నాకు అంటే అలా కాదు పని చేయి అదే కలిసేయండి ఆయన మీరు వెళ్ళి ఒకసారి కలిసేస్తే అయిపోతుంది ఆయన కూడా మమ్మల్ని కలుస్తాను అంటున్నారు విష్ణు గారు. అంటే సరే అని చెప్పి ఆఫీస్కి వెళ్ళాను. ఒక్కసారి కలిసిన తర్వాత ఇంకా అసలు ఏ డౌట్ లేదు అంటే వెరీ గుడ్. ఒకసారి కలవగానే పక్క ఫిక్స్ అయ్యింది. పంజాబీ సినిమా చూసి ఎంజాయ్ చేసావు, బాగా నవ్వుకున్నావు. ఇప్పుడు మొత్తానికి సినిమా చూసిన తర్వాత నవ్వుకున్నావా? నేను అంతకంటే ఎక్కువ నవ్వుకున్నా నిజానికి. యాక్చువల్లీ విష్ణు మనం అంటే అంటే దేనికైనా అడిగి కూడా ఈ సినిమాలు అన్ని డీ కానీ కామెడీ సినిమాలు చూసినా సరే ఇందులో కామెడీ టైం ఇంకా చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను ఆ సినిమా చూసినప్పుడు కూడా విష్ణుని ఎక్కువ చూసి ఎంజాయ్ చేసింది. నేను అదే నేను కూడా అంటే నేను ఆన్ ది స్పాట్ షాక్ అయ్యాను. అంటే ఇప్పుడు సినిమా అంటే అంటే కామెడీకి వెళ్ళినా సరే అందులో యాక్షన్ ఉంటుంది, ఎమోషన్ సెంటిమెంట్ వీటన్నిటితో పాటు ఒక హీరోలాగా ఇది అది కదా మొత్తం సినిమా అంతా కామెడీ. ఆ టైమింగ్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ చాలా నచ్చింది నాకు. ఎస్పెషల్లీ సోనారిక సినిమా చూసే కూడా ఇంత చూడలేదు సినిమా, బట్ సోనారిక ఇంటికి తీసుకెళ్ళదు వాళ్ళ అన్నయ్య దగ్గర. విష్ణు లాంటి హీరో జైజాంటిక్ కట్అవుట్ అది భయపడాలి అసలు. చాలా మంచి సీన్ సార్. అంటే ఇప్పుడు విష్ణు వచ్చి ఎవడైనా విలన్ ఒకరిని కొడుతున్నాడు, చిత్త కొడుతున్నాడు, విష్ణు అక్కడికి వచ్చాడు, ఎవడైనా ఏమనుకుంటాడు విష్ణు విలన్ కొడతాడు అనుకుంటాడు. కానీ ఆ దెబ్బలు చూసి విష్ణు భయపడిపోతాడు. ఇది ఫన్, ఇది మనం చేయడం చాలా కష్టం. యాక్షన్ టోన్ ఉన్నాడు విష్ణు చాలా బాగా చేశాడు. విష్ణు ఎంత బాగా చేశాడు సోనారిక చూడండి. సార్ ఆనెస్ట్లీ మే వో ఇత్నా సీనియర్ యాక్టర్ హై, మే కేసే బోలూ ఉస్నే కేసే పర్ఫార్మ్ కియా, పర్ ముజే తో బహుత్ అచ్చా లగా దేఖ్నే మే. ఆర్ ఎవ్రీ వన్ ఐ థింక్ పూరే ఫిల్మ్ మే సబ్నే అప్నా అప్నా రోల్ బహుత్ అచ్చే సే కియా, సబ్నే బహుత్ అచ్చే సే కాంట్రిబ్యూట్ కియా అప్నే అప్నే రోల్ కా. తో సార్ ఫుల్ టీమ్ వర్క్ హై, ఇసీలియే హమ్ లోగ్ కి ఇడో రకమ్ ఆడో రకమ్ ఇత్నా అచ్చా ఫిల్మ్ బన్ కే నిక్లా హై, ప్రోడక్ట్ బన్ కే నిక్లా హై. तो इट्स अ कंप्लीट कंप्लीट फैमिली एंटरटेनर, बहुत ही हिलेरियस फनी फिल्म है. तो प्लीज मिस मत करना सब लोग, यू हैव टू गो एंड वॉच इट. हिंदी और लेदर गप तोना सर मुंबई से चचना लनी ఎక్కడికి వెళ్ళినా సరే ప్రమోషన్ పాయింట్ మాత్రం మిస్ అవ్వరు. अरे सर यस గప్పది మీ నేర్చుకో. इतना सबने हार्ड वर्क किया है, आई विल प्रमोट नो लाइक ओके. शूटिंग చేస్తున్నాం రోజులు హెబా వస్తది, హెబా సీన్ జరుగుతూ ఉంటది. రాయం ప్రసాద్ గారు వస్తారు, మళ్ళీ మరుసటి రోజు మరుసటిలో దక్కర్లేదు, ఆ రోజే బ్రేక్ బ్రేక్ తర్వాత ఆయన సీన్ అయిపోద్ది, ఈయన మళ్ళీ యాక్ట్ చేస్తుంటాం. హెబా వస్తుంది, హెబా సేమ్ సేమ్ ఓ మేము పూర్చాం క్యా ఇతనా క్యా హై ప్యార్ హా లైక్ He's asking out of jealousy, so. Nah, jealousy nahi, mereko happy. Heartbreak. Rajendra Prasad sir, when I met him first, I was very nervous because he's so experienced and all. But I think in the end, I landed up liking him the most on the entire set.
he's very funny. You'll always see me around the most funniest people on the set. So that's why I was always around Rajendra Prasad sir, because I was sure I was going to laugh. Plus he's so caring. Until now he's not given me fish. Every day he told me he's going to get me home cooked food. He didn't get the movies over also. He still didn't get any of those. Oh, I had the most amazing... We had. We. Ulava, oh my god, that is amazing. घर में सर ओ मजा आ गया. लंच पे गए थे सर, उन्होंने हम लोग को सबको इनवाइट किया था. क्या खाना था सर, ओ माय गॉड. सो डायरेक्टर सर एंड तरुण हैव सेड ऑलमोस्ट एवरीथिंग अबाउट द फिल्म. दे हैव कवर्ड अप एवरीथिंग. ऑल आई वांट टू शेयर इज माय एक्सपीरियंस ऑन दिस फिल्म. आई डिडंट फील लाइक आई वाज वर्किंग, यू नो. इट वाज मोर लाइक अ you know, they had created like this family environment around us, which was very nice. I feel like I was just sitting in the office, getting narrated by sir, and like we've already finished and we are promoting today. So it was this fun trip and it was so amazing working with everyone, right from Rajendra Prasad Garu to Vishnu to Tarun to Hebba and like everyone in the film. And it's wonderful, it's come out wonderful. So please go and watch our film. It's releasing on the 14th of April. Anand Bihari. Adi. Pakka pakkane unde aksharalu పరిచయం కావడానికి పాతికేళ్లు పట్టింది.